మాడవెల్లిలో చోటు చేసుకున్న విషాదం, ఈతకు వెళ్లిన ఐదుగురిలో ఇద్దరు మృతి, ప్రాణాలతో బయటపడ్డ మరో ముగ్గురు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నపల్లి మండలం మాడవెల్లి గ్రామంలో ఈ రోజు విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఐదుగురు విద్యార్థులు దగ్గరలోని పెదబరే వాగుకు ఈతకు వెళ్లారు. అందులో దిగి ఈత కొడుతుండగా ఇద్దరికి ఈత రాక మడుగులో చిక్కుకొని ప్రాణాలు వదిలారు. మృతి చెందిన రామ్ చరణ్, రాధాని సంపతులు చిన్న వయసు కావడంతో ఈత రాక బరేవాగు బురదలో చిక్కుకొని ఊపిరాడక చనిపోవడం జరిగిందని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల్లో ఒకడైన కుంచే రామ్ చరణ్ అనే బాలుడు 5వ తరగతి చదువుతున్నాడు. స్వగ్రామమైన తాండూరు గ్రామం పాఠశాలకు సెలవులకు కావడంతో మడవెల్లిలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చి స్నేహితులతో కలిసి వాగుకు వెళ్లి తువాతపడ్డారు. దీంతో తాండూరులో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. సంపత్ అనే బాలుడు మృతి చెందడంతో అతని తల్లి కుమారుని మరణం తట్టుకోలేక ఏడ్చి ఏడ్చి హఠాత్ మరణం పొందడంతో భర్త, కూతురు, బంధువులు వారి ఆర్తనాదాలను ఆపడం ఉన్నవారి తరం కాలేదు. మడవెల్లి గ్రామంలో పిల్లలు ఇద్దరు గుంటలో పడి చనిపోవడం జరిగింది. దానికి కారణంగా వాళ్ళిద్దరిని బెల్లంపల్లి కెమికల్ హాస్పిటల్కి పంపించారు. కొడుకు పోయిన ఆవేదనలో తల్లి గృహ తప్పి పడిపోవడం, కొట్టుకోవడం వల్ల తల్లి ఆవేదన చెంది తల్లి కూడా మృతి చెందింది. డాక్టర్ తెలుసు. కన్నెపల్లి మండలంలోని మాడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో నిన్నటి రోజున 5గురు చిన్నపిల్లలు, 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు ఉన్నవారు, స్నానం చేయడం కోసం అని ఆ గ్రామ శివారులో గల వాగు దగ్గరికి వెళ్ళి అందులో దిగడం జరిగింది. అందులో ఇద్దరు పిల్లలు, రాదండి సంపత్ 15 సంవత్సరాల అబ్బాయి మాడవెల్లి, ఇంకొక అబ్బాయి కుంచే రామ్ చరణ్, అచ్చిలాపూర్కు చెందిన వ్యక్తి, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వేసవి సెలవుల కోసం ఇక్కడికి వచ్చిండు. ఆ పిల్లలిద్దరూ అందులో మునిగిపోవడం చూసి మిగతా పిల్లలు దగ్గరలో ఉన్న పెద్దవాళ్ళకు చెప్పారు. ఈలోపు వాళ్ళు వచ్చి తీసేసరికి ఆ ఇద్దరు పిల్లలు శవాలయ ఉన్నారు. వారి మరణం మీద నిన్న కేసు రిజిస్టర్ చేసి వారిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అదే రోజు రాత్రి నిన్న రాదండి సంపత్ తల్లి రాజేశ్వరి కొడుకు మరణాన్ని జీర్ణించుకోలేక దిగ్భ్రాంతికి లోనై శోకిస్తూ తను స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. తన్ని కూడా వాళ్ళు బెల్లంపల్లి ఆసుపత్రికి తీసుకొచ్చిన మార్గ మధ్యలో కొడుకు మరణాన్ని తట్టుకోలేక బాధలో రాజేశ్వరి చనిపోవడం జరిగింది. ఇప్పుడు బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రాదండి సంపత్, రామ్ చరణ్ల పోస్ట్మార్టం నిమిత్తం డాక్టర్ గారికి అప్పగించడం జరిగింది. పంచనామా కాపీ కూడా వారికి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. తదుపరి విచారణ పిఎంఈ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కేసు ముందుకు సాగడం జరుగుతుంది. వారి పిల్లల్ని ఇలవేళలా కనిపెట్టుకొని ఉండాలి. చిన్నపిల్లలు ఉంటున్నారు, సమ్మర్ హాలిడేస్ అని వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్తున్నారు. వాళ్ళు ఇలానే ఈత కోసమని, స్నానం చేయడం కోసమని బావుల దగ్గర వెళ్ళి ఏం జరగదులే అనే ఉద్దేశంతో వాళ్ళు సరదాగా వెళ్తారు. ఆ సరదా కాస్త ఇట్లాంటివి జరిగినప్పుడు బాధాకరమైన విషయాలకు దారితీస్తుంది. కాబట్టి నేను మండలంలోని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వారి వారి పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకొని ఉండి ఈ ఎండకి బయట తిరగకుండా, ఈతకి బావులకి పంపకుండా వారి దగ్గరలో వారి పర్యవేక్షణలో ఉండేటట్టు చూసుకోమని తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.